గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని హన్మకొండ నుంచి సువర్ణ గారు రాస్తున్నారు. దీపారాధనకు ఆముదం నూనె ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారు. దీపారాధన చేసేటప్పుడు అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగించేటువంటి దివ్యశక్తి ఒకటి ఉంది. ఆ దివ్యశక్తి మనం ఉపయోగించేటువంటి నూనెల యొక్క ఫలితాన్ని బట్టే వస్తుంది. అన్నిటికన్నా ఉత్తమోత్తమమైన ఫలితాన్ని ఇచ్చేది ఆవు నెయ్యి. తరువాత అందరూ కూడా ఉపయోగించేటువంటి నూనె నువ్వుల నూనె, తరువాత కొబ్బరి నూనె. ఈ మూడు నూనెలు చాలా విశిష్టవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఆముదపు నూనె అనేటువంటిది శనిగ్రహ దోషం పట్టి పీడిస్తున్నప్పుడు, శనిత్రయోదశి వచ్చినప్పుడు శనీశ్వరుని యొక్క ఆలయంలో ఆముదపు దీపం పెట్టవచ్చు. కారణం ఏంటంటే శని మందమతి, మందగమనుడు. అందుచేత అసలు సిసలైనటువంటి విధి విధానం అయితే శనికి ఆముదంతో కనుక అభిషేకం చేస్తే మెల్లగా అది జారుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావం ఈ గ్రహచార రీత్యా ఈ వ్యక్తి నుంచి పారిపోతుంది అని చెప్పేసి. అయితే ప్రస్తుత నారద పరిస్థితుల్లో చాలామంది నువ్వుల నూనెనే ఉపయోగిస్తున్నారు. ఆముదపు దీపం శనీశ్వరుని ఆలయంలో వెలిగిస్తే విశిష్టవంతమైన శనిగ్రహ దోషం నుంచి బయటపడవచ్చు. కానీ ఇంటిలో మాత్రం మనం ఆముదపు దీపం వెలిగించాం. ఇక అన్నిటికన్నా దురదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది వేరుశనగ నూనెతో దీపం. తెలియక ఎవరైనా సరే వేరుశనగ నూనెను ఉపయోగిస్తే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. విప్ప నూనె వాడవచ్చు, నువ్వుల నూనె వాడవచ్చు, కొబ్బరి నూనె వాడవచ్చు. నువ్వుల నూనె వాడకండి అని చెప్పేసి ఇటీవల కాలంలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నువ్వుల నూనె వాడటం వల్ల నువ్వులు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి? విష్ణుమూర్తి ఆ యొక్క మధుకైటపులు అనేటువంటి రాక్షసులను సంహరించినటువంటి సమయంలో ఆయన యొక్క చెవిలో నుంచి గుబిలి భూమి మీద పడ్డప్పుడు నువ్వులు వచ్చాయి. ఆ నూనె గనక వాడినట్లయితే విష్ణువు యొక్క అద్భుతవంతమైనటువంటి తత్వచింతన మన కుటుంబానికి సర్వశ్రేయోదాయకం. కాబట్టి నువ్వుల నూనె నిత్యం కూడాను మంచిది, దీపారాధనకు ఉపయోగించవచ్చు, తప్పు లేదు. కొబ్బరి నూనె అనేటువంటిది సాక్షాత్తు విఘ్నేశ్వర స్వామికి చాలా ప్రీతివంతమైనటువంటి నూనెగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత వినాయక చవితి పర్వదినాన కొబ్బరి నూనెతోనే దీపారాధన చేస్తే చాలా చక్కటి సత్ఫలితం వస్తుంది. ఇంట్లో నుంచి ఎవరైనా సరే మనస్సు వికలమై పారిపోతే ఆ ఇంటి గృహిణి కొబ్బరి నూనెతో కనుక తెల్లవారుజాముననే లేచి ఐదు ఒత్తులు వెలిగించి వినాయకుడి ముందు దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం ముక్కని గనక కాకికి వేస్తే కాకి కాలపురుషుడు కాబట్టి వెంటనే ఇంటి నుంచి వెడలిపోయినటువంటి వ్యక్తి యొక్క మనస్సు మారి మరలా గృహానికి తిరిగి వస్తాడు అని కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇంత అద్భుత లక్షణాలు మనం ఆచరించేటువంటి దీపారాధనలో దాగిన అద్భుత తత్వంలో ఉన్నాయి. అసలు ప్రతి గృహిణి కూడాను ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఇంటిలో దీపారాధన కనుక నిర్వహిస్తే ఆ ఇంట సౌభాగ్యలక్ష్మి అదృష్టలక్ష్మి తాండవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. గురుగారు మరో